अंजनेय देशपांडे गारु अंदर पेर पेरना मी अंदर की तेलंगाणा वंदनालु मा अर्थम कानी समस्या एंटंटे चदुवुकुन्न रोजुल्लो ఈ బాలకులే గింతేలే వీళ్ళు మన గురించి ఆలోచించలేని భావన ఉంది. కానీ స్వయంగా మేము కూడా ఆ చట్ట సభలో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ అదే మాటలు మాట్లాడుకోవడానికి ఇంకొక సిగ్గేస్తుంది. ఎందుకు చేసుకోలేకపోతున్నాం, ఎందుకు ముందుకు రాలేకపోతున్నాం అనే దాంట్లో ఇప్పటికీ అందరికీ ఒక సమస్య ఉంది. నేను విద్యార్థి దశలో మీలాగనే ఉద్యమంలో పాల్గొన్నప్పుడుగా అనేక విషయాల పట్ల మేము కొట్టాడేది. మేము అనుకున్నది శాసనసభ అనుమతించిన తర్వాత మొట్టమొదటిగా ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తామని సాధిస్తామనేటువంటి భావన మాకు ఉంది. కానీ ఏనాడు కూడా నేనే సాక్షిగా నా దృష్టి ఈ సమస్యల మీద మాస్టర్ సమస్యలు కావచ్చు, కులాల వారీగా బడ్జెట్ అలొకేషన్ విషయంలో కావచ్చు, వాళ్ళ హక్కుల విషయంలో కావచ్చు, వాళ్ళ వృత్తుల్ని అనుసంధానం చేసే విషయంలో కావచ్చు, అంతిమంగా రాజ్యాధికారం విషయంలో కావచ్చు, అనేక సార్లు మాట్లాడినాం. కానీ కేవలం రికార్డులకు మాత్రమే పరిమితమైన తప్ప ఆ సమస్యలు పరిష్కారం కాదు. చివరికి ఎక్కడి దాకా వచ్చామంటే మీరు చూడవచ్చు, ముఖ్యమంత్రి గారు సభాధ్యక్ష గారు మేము రికార్డుల కోసం మాట్లాడతలేము సుమా, మా ఆవేదన మా దుఃఖం మా కష్టం మా కన్నీళ్ళు పరిష్కారం అయితేనటువంటి ఆశతో మాట్లాడుతున్నాం. ఇది కనుక పరిష్కారం కాకపోతే ఈ చట్ట సభలకే ఒక మచ్చలాగా మిగిలిపోయే ప్రమాదం ఉందని కూడా చాలాసార్లు చెప్తున్నాం. కానీ ఆన్సర్ లేదు. ఎందుకంటే తెలంగాణలో ఒక సాగతి ఉంటుంది, వడ్డించేవారు నీవాడైతేనే బంతులు ఎక్కడ కూర్చున్నారో ముఖ్యమంత్రిగా పాలించేవారు వారు కానప్పుడు వాళ్ళకి ఈ బాధలు తెలిసే ఆస్కారం లేదు, ఈ బతుకు తెలిసే ఆస్కారం లేదు, వాటిని పరిష్కరించాలనేటువంటి సోయి అంతకంటే కూడా ఉండదు. ఇవాళ మేము చిన్నప్పుడు ఏ కులానికి వ్యతిరేకం కాదు, మనం ఏ మతానికి వ్యతిరేకం కాదు, మనం ఎవరి అభివృద్ధికి వ్యతిరేకం అంతకంటే కూడా కాదు. మా బాధల్లా మా భావనల్లా మా బతుకులు ఇట్లా ఉన్నాయి కదా. 64 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ అంబేద్కర్ గారు అయితే డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ రాసిందో, ఏ అంబేద్కర్ గారు అయితే ఓ 10 సంవత్సరాలలోపు 20 సంవత్సరాలలోపు మనిషిని మనిషి దోపిడీ చేయని మనిషిని మనిషి గౌరవించే ఒక సమానత్వంతో కూడిన సమాజం ఏర్పడుతుందని చెప్పిందో, ఆ అట్లాంటి రాతలు రాసినటువంటి ఆ రాజ్యాంగం, ఆ రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసే పాలక వర్గాలు ఇవాళ ఎందుకు అది అమలు కాలేదో వాళ్ళే చెప్పాలి. నేను అనేకసార్లు చెప్పినా, అయితేనా అంబేద్కర్ గారికి అవగాహన లేకుండా ఆ రాజ్యాంగం రూపొందించాలి, లేదు ఆ రాజ్యాంగం మీద అవగాహన వీళ్ళకి లేకుండా ఉండాలి. నాకు తెలిసి అంబేద్కర్ గారికి అవగాహన లేదంటే ఒప్పుకోమని, ఎందుకంటే ప్రపంచంలోనే అతి దరిద్రపు అంటే ఈ సమాజం వెలువేయబడ్డటువంటి బిడ్డ కాబట్టి ఆ కులంలో పుట్టిన బిడ్డనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని సమస్యల మీద ఒక సమగ్రమైన అవగాహన కలిగిన బిడ్డగా ఆ బిడ్డ రాసిన రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగం లోపం కాదు, ఆ రాజ్యాంగం యొక్క స్పిరిట్ కానీ ఆ రాజ్యాంగం యొక్క ఆశయాలు కానీ అర్థం చేసుకోవడంలో వాటిని ఆచరించడంలో పాలక వర్గాలు వైఫల్యం చెందని మేమైతే భావిస్తూ ఉన్నాం. రెండవది ఇవాళ మెరిట్ గురించి మాట్లాడతాం. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే మెరిట్కి నిర్వచనం లేదు. మన ఏదో ఆవిష్కార సాక్ష్య అనుకుంటే ఆంజనేయ ఉండొచ్చు, డాక్టర్ చెప్తున్నారు వాళ్ళు ఆఫ్రికాలో ఉండొచ్చు కాక, భారతదేశంలో ఉండొచ్చు కాక, మరీ వెనుకబడ్డ ట్రైబల్స్ కావచ్చు కాక, కానీ అంతరి బ్రెయిన్ కూడా
అందరి ప్రేమలో కూడా 99.9999% ఒకటే ఉంటది. ఇవన్నీ ఉంటే ఉంటే ఏదైనా మైనూట్లో కొంత డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ విజ్ఞానానికి ఆలోచనకి చైతన్యానికి మనుషుల మధ్య దేశాలు ఏ దేశంలో కూడా తేడాలు ఉండవనే సత్యం గుర్తించిన తర్వాత ఇవాళ మెరిట్ ఒక్కొక్కటి మేమైనా నిన్నమైన ఎగ్జామ్స్ లో మామూలు మా దగ్గర అమాలి పనిచేసినటువంటి కొడుక్కి 590 మార్కులు వచ్చినాయి, 590 మార్కులు వచ్చినాయి. ఇవాళ అనేక మంది బిడ్డలకి గ్రామీణ ప్రాంతాలైనటువంటి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూళ్ళలో మామూలు స్కూళ్ళలో గొప్ప గొప్ప మెరిట్స్ వచ్చినట్టు చూస్తాను. అంటే దాని పట్ల అర్థం అర్థం కావాలి, ఎవరికైతే చదువుకుంటారో ఎవరికైతే సౌకర్యాలు ఉంటాయో ఏమాత్రం ప్రోత్సాహం ఉన్నా చదువు గురుషల్లో ఉన్న బిడ్డలకైనా బంగ్లాలో ఉన్న బిడ్డలకైనా గదివే చదవస్తున్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే ఇవాళ మెరిట్ లేదు వీళ్ళకి, వీళ్ళకు ఆలోచన లేదు, ప్రేమ లేదు అనేటువంటి మూర్ఖులకు మనం ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వాస్తవంగా తాళ్ళెక్కే మెరిట్ ఉన్నది, చేపలు పట్టే మెరిట్ ఉన్నది, బట్టలు వేసే మెరిట్ ఉన్నది, ఇంకా ఇట్లా ఉరికేటువంటి పుట్టలు పట్టే మెరిట్ ఉన్నది, అంటే అన్ని రకాల మెరిట్ ఉన్నది. ఇవాళ మెరిట్ లేని మెరిట్ లేని ఇవాళ పాలకులకు మాత్రమే అర్థమైపోయింది. ఇవాళ మనకు మెరిట్ ఉంది కాబట్టి కాదు, మెరిట్ కనుక వాళ్ళకు ఉంటే మెరిట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ దేశం దేశ ప్రజలు దేశ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఆ సమస్యల పరిష్కారం ఈ అంశాల పట్ల మెరిట్ లేని పాలక వర్గాలు కాబట్టి ఇవాళ ఈ అన్ని రకాల సమస్యలు మనం దాపరించినాయి. అందుకనే మా దేశపాండే గారు బాధపడద్దు, ఇవాళ 64 సంవత్సరాలు మొత్తం దేశ చరిత్ర తీయండి, ఎవరు పరిపాలించారు ఇవాళ ఈ ఈ దేశం చెప్పే ఈ దేశంలో మెరిటోరియస్ ఎవరు ఉన్నారంటే బ్రాహ్మిన్స్ అని చెప్తారు, కానీ ఇవాళ ఆ బ్రాహ్మిన్స్ ఏ మెరిటర్ బ్రాహ్మిన్స్ అని చెప్తున్నారో ఆ మెరిట్ ఉన్న బ్రాహ్మిన్స్ పరిపాలించిన ఈ ఈ దేశంలో మరి ఎందుకు ఈ ఆకలి ఉంది.